జై తెలంగాణ జోస్ఆర్ జోహార్ జోహార్ కార్ల మండల వాసులకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో నా ఒక్కదాన్ని చూడడానికి ఇంతమందిగా నాకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అమ్మా అక్క అన్న తమ్మి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అని వచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో చనిపోయినట్ట ఫోటోలు ఉన్నాయి మీ ఇండ్లల్లో మీ గుండెలో ఉందవా మీ గుండెలో ఉంది కారణం కారణం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా మీ గుండెలో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే కారణం కారణం ఆయన తన ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించాడు గనక ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ మీద పెట్టిన మొదటి సంతకం అయితేనేమి మహిళలకు రైతులకి పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి ఆ రోజుల్లో ఆ రుణాలు తీసుకొని మహిళలు చిన్న చిన్న వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఫీజు రీంబర్స్మెంట్ పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే ఒక్క పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి ఆ భారం వాళ్ళు భరించలేరు ఒక్క పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని పునర్జన్మను పెట్టింది ఆరోగ్యశ్రీ అట్లా వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి లేకపోతే నలభై ఆరు లక్షల మందికి కట్టిన పక్కా ఇళ్ల పథకం అయితేనేమి ఇలా ఏది చేసినా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ గారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఐదు సంవత్సరాలలో ఇవ్వడమే కాకుండా లక్షల కొద్ది ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఇంకా లక్షల కొద్ది స్వయం ఉపాధి కింద కార్పొరేషన్ల ద్వారా బ్యాక్వర్డ్ కాస్ట్లకు బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకు వీళ్ళకందరికీ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించిన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే దాంట్లో లక్ష ఇరవై వేల ఎకరాలు కేవలం ఖమ్మం జిల్లాలోనే పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ప్రజల గురించి ఏనాడైనా ఆలోచన చేశాడా కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్క మేలైనా చేశాడా కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమి దళితులకు ఇస్తానని మోసం చేశాడు పోడు పట్టాలిస్తానని మోసం చేశాడు మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఇంకా తెలంగాణలో ఏదైనా మిగులుందా ఒక్క వర్గాన్ని కూడా వదలకుండా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు పోడు భూముల సమస్య నాకు తెలుసు నేను దాన్ని పరిష్కరిస్తాను అవసరమైతే నేను వస్తాను మంత్రులతో వస్తాను నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటాను మేమే కూర్చొని మీ సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్పలేదు కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఎందుకు పరిష్కరించలేదు అధికారం వచ్చాక గద్దెనెక్కాక ఎందుకు మర్చిపోయాడు కేసీఆర్ గారు కుర్చీలు లేక మర్చిపోయారా కుర్చీలు లేక పరిష్కరించలేదా లేకపోతే వాళ్లకు పరిష్కరించాలి అన్న మనసు లేక పరిష్కరించడం లేదా సంవత్సరాల తలుబడి తాతల ముత్తాతల కాలం నుంచి పోడు చేసుకు పోడు భూముల్లో పంటలేసుకుంటుంటే అవి కూడా లాక్కుంటున్నారంటే సర్కారే దొంగలైతే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈ రోజు రోడ్ల మీద బడి తిరుగుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు హమాలీ పనికి వెళ్తున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఆటో డ్రైవర్లు చేస్తున్నారు లేకపోతే పదివేల రూపాయలకు ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే రోడ్డు మీద టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఆడపిల్లలైతే మిర్చి పీకడానికి పత్తి పీకడానికి పోతున్నారు వాస్తవం కదా కూలీ నాలి చేసి పైసా పైసా కూడబెట్టి పిల్లల్ని చదివిస్తే మళ్ళీ వాళ్ళు మనలాగే పత్తి పీకడానికి వస్తున్నారంటే ఇక ఎందుకు చదివించినట్టు ఎందుకు చదివించినట్టు అసలు ఎంతమంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రావడం లేదు అని ఆత్మహత్యలు చేసుకున్నారు ఏజ్ బార్ అయిపోతుంది మా వయసు అయిపోతుంది మాకు ఉద్యోగాలు రావడం లేదు మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నాము తల్లిదండ్రుల మీద భారమై బతకలేకుండా ఉన్నాము మాకు దారి చూపండి అని మహాప్రభు అని కేసీఆర్ గారికి ఉత్తరాలు రాసి కొంతమంది పురుగుల మందు తీసుకొని చచ్చిపోయారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోయారు ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి వాళ్ళైనా వాళ్ళ కో వాళ్ళను కోల్పోయిన తల్లిదండ్రుల గోస ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఆ తల్లితండ్రులైతే అమ్మా చదివించి కదా మేము పిల్లలను కోల్పోయాము చదివించకపోతే మాలాకే కూలి పనికెళ్ళి బతికే వాళ్ళు కదా కనీసం బతికేవాళ్ళు కదా చదివించి కదా మేము తప్పు చేశాము ఎందుకన్నా చదివించాము అని పాప మా తల్లిదండ్రులు అడుగుతుంటే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ ప్రాణాలు ఏం చేసినా తిరిగి వస్తాయా కేసీఆర్ తలకిందులు తపస్సు చేసినా వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా దున్న పోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో చెల్లం ఏ రోజైనా వచ్చిందా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి మేమున్నాము ఉద్యోగాలు ఇస్తాము అని ఏనాడైనా అన్నాడా కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి ఆయన ఆయన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు పదవులు ఇచ్చుకున్నాడు సరిపోతుందా కేసీఆర్ ఒక్క కుటుంబం బాగుపడితే తెలంగాణ ఇంత బంగారం అయిపోయినట్టేనా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ తెలంగాణ ప్రజలని ఈరోజు ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్ను పోటు పొడిచాడు కేసీఆర్ గారు అసలు రైతులైతే రుణమాఫీ కాక పులపాలైపోయి వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏడేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకో ఆత్మహత్య చేసుకుంటున్నారు పైగా కోటీశ్వర్లు అయిపోయారు వాళ్ళంతా కార్లలో తిరుగుతున్నారు అంటున్నాడే కేసీఆర్ గారు కోటీశ్వరులైతే ఆత్మహత్యలు చేసుకుంటారా కార్లలో తిరుగుతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా పాపం అప్పులపాలు అయిపోయి కదా ఆత్మహత్యలు చేసుకుంటుంది ముష్ చేసినట్టు కేవలం ఐదు వేల రూపాయలు రైతుబంధు కింద ఇస్తున్నాడు ఇంకేదైనా ఇస్తున్నాడా పంట నష్టపోతే నష్టపరిహారం లేదు విత్తనాలు అసలీ దొరుకుతున్నాయా నకిలీ దొరుకుతున్నాయా అని నియంత్రణ లేదు ఎరువులు ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేసి సంవత్సరాలు గడిచినా ఇచ్చింది లేదు యంత్రలక్ష్మి లేదు పంట నష్టపోతే పంట బీమా కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి పాలనలో బ్రతుకుతున్నారు ప్రజలు ముసలివాళ్లకు మాత్రం పెద్ద కొడుకును అని రెండు వేల రూపాయలు ఇస్తానన్నాడు కదా మరి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే ఇస్తాడా పెద్ద కొడుకు అంటే ఒకరు తినండి ఇంకొరు పస్తుండండి అనా ఒకరు తినండి ఇంకొరు చనిపోండి అనా ఏమిటర్థం పెద్ద కొడుకు అంటే ఇద్దరికీ ఇవ్వాలి కదా అలా కాకుండా ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమిటర్థం ఇదేనా పెద్ద కొడుకు చేయాల్సిన కథ కాదు కదా కేసీఆర్ గారు పెద్ద కొడుకు కాదు పెద్ద దొంగ కేసీఆర్ గారు ఓట్ల కోసం మీతో అవసరం ఉన్నప్పుడు మాటలు చెప్తాడు మీతో గారడి చేస్తాడు మిమ్మల్ని మోసం చేస్తాడు బోల్టా కొట్టిస్తాడు కేసీఆర్ గారికి మీతో అవసరం తీరాక మీ ముఖం కూడా చూడడు రేవు దాటేదాకే ఓడమల్లన్నా రేవు దాటినాక బోడమల్లన్నా వాస్తవం కదా మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో రెండుసార్లు పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణను కాస్త బతుకేలేని తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణ అయింది బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణ అయింది బంగారు తెలంగాణ కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా అయింది వాస్తవం కాదా చిన్న పిల్లలు కూడా అలవాటు పడుతున్నారంటే దీనికి కారణం ఎవరు పాలకులు కాదా మంచినీళ్ళు దొరకటం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది మన రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయంతోనే మన రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే మహిళల మాన ప్రాణాల గురించి ఎవరికీ ఆలోచన లేదు మహిళల మాన ప్రాణాలు కాదు కనీసం నాలుగేళ్ల ఆరేళ్ల చిన్న పిల్లల మాన ప్రాణాల కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి అమ్మా మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి గారడి మాటలకు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు వేల కోట్లు కమిషన్ల రూపంలో మింగేశారు అవినీతి చేయడము దాచుకోవడము దోచుకోవడమే పద్ధతి అయిపోయింది కేసీఆర్ గారికి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతిలో మోసపోకండి కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీకు దొంగ హామీలు ఇస్తారు కానీ ఎన్నికలైపోయాక ఒక్కటి కూడా నిలబెట్టుకోడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు ఈసారి దళిత బంధు అంటాడు ఎస్టీలకు కూడా బంధు అంటాడు ఈసారి మీ పోడు పట్టాలు ఇస్తానంటాడు బీసీలకు కూడా బంధు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు ఎన్నికలు వస్తే మీతో అవసరం ఉంటే మీ ఓట్లు కావాల్సి వస్తే మళ్ళీ నమ్ముతారా నమ్మకండి అమ్మా కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ మళ్ళీ మోసపోతే మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మనమే స్వయాన చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం నేను వైఎస్ఆర్ బిడ్డను మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డను వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ ఉండే తెలంగాణ పార్టీ ఎక్కడికి పోయే పార్టీ కాదు నేను వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఈ నా తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే ఇద్దరు బిడ్డలను కన్నా నా బతుకిక్కడైనప్పుడు నా భవిష్యత్ ఇక్కడ అయినప్పుడు నా గతం ఇక్కడైనప్పుడు నేను ఉండేది ఇక్కడ అయినప్పుడు ఇక్కడ కాక ఇంకా ఎక్కడికి పోతా ఈ గడ్డకు సేవ చేస్తే బాధ్యత హక్కు నాకు లేదా అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల గురించి మహిళల గురించి బిడ్డల గురించి నిరుద్యోగుల గురించి ఎస్టీల గురించి ఎంతగా ఆలోచన చేశాడు మళ్ళీ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము కౌలు రైతులకైనా రైతు కూలీల సంక్షేమం కోసం పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను మళ్ళీ ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగులకు ఉద్యోగం భూములకు పట్టాలు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేము రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశారో ఎలా అయితే తన బిడ్డలను ప్రేమించాడో మీకు మళ్ళీ బిడ్డ మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది